3 volt battery center. No. 3 volts battery. Hey, my name is Ankar Pichha, school Jatpur High School. Class in my class English medium study. Chosen as a science project. No power and free. Battery, external battery, sir. Power is important. 3 volt motor. 12 watts motor, 3 generation. 3 potatoes, sir. And the sand. 3 energy of. Battery. Right, sir. No. Right, sir. Okay. Okay. Take 3 volts battery also. Power AC board, sir. Power AC board. Din dara vachi power ee motor ga chusa chusukondi. Din dara vachi power only din maatram battery power. Din dara vachi power diniki din dara vachi power diniki din dara vachi power diniki avutundi. Din dara vachi power chinna power ee chese board sir. Light pette fresh avutundi. Okay. అంటే బంగాళాదుంప ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఓకే, ఇది దీని యొక్క ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ యొక్క నెంబర్ 1 ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2. దీంట్లో ఉండేది వాటర్, దీంట్లో ఉండేది వాటర్ ఫ్రస్ట్రీగా పైకి వస్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. కూర్చోండి సార్. ఇది వాటర్ వాటర్ సార్, 2 గ్లాసెస్ సార్. దీంట్లో వాటర్ పోస్తుంది, వాటర్ వేసుకోండి సార్. దీంట్లో సల్ఫరిక్ యాసిడ్ వేసుకోండి. మన టైప్ ఆఫ్ ఫీడ్ ఆఫ్ సార్, బ్యాటరీ వాటర్ రైట్ సార్. చేతి రక్త అవుతుంది సార్, చేతి రక్త. ఓకే ఓకే, మేడం పాస్ అవుతుంది. ఇది సల్ఫరిక్ యాసిడ్ ఉంది అంటే వాటర్ లో, వాటర్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉండడం వల్ల అలాగే అవుతుంది. ఓకే, అది ఆపి, అది ఆపి, ఆపి. మానవ శరీరం విద్యుత్ వాహకం కదండి, అందుకోసం మనం అంటే మా అంటే మన శరీరంలో కూడా విద్యుత్ ప్రసరిస్తుందని చెప్పడం కదా. డా పేలదే రెండు 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 చెక్క మొక్కలు, రెండు రెండు మంచి కర్రదారా, ఒక కర్ర ఒకటి వేయాలి, రెండు మంచి సిరి చేసి పెట్టరా ఎక్కడ బొమ్మల తర్వాత. అలాగే అలా కాదు, ఇప్పుడు అలా కదా, అలాగే అలాగెందుకు ఎలాగ ఎలా పెడదు. ఏది కర్ర కర్ర ఇది ఉంది, ఇది ఇది తిరిగిపోతాం, తిరిగిపోతాం, అది అలా తిరిగిపోయాలి కాబట్టి. అంటే మన ఇంట్లో ఉంటాం కదా షాప్ లైన్ చూసాక అన్ని అన్ని చేసి చేసి చూపించు, చేసి చూపించు, కన్నీ కంటిన్ రైట్రా. వేడి కూడా అలారం అవుతుంది, జస్ట్ ఎంత వేడి చేస్తే ఘన పదార్థాలు లేదా అంటే హీట్ చేస్తే సాలిడ్స్ ఎక్స్పాండ్ అవుతాయి అనే థీమ్ చేసుకుని తయారు చేసి దీనికి లో కాస్ట్ మళ్ళీ చూడండి, హీట్ చేస్తాం, హీట్ చేస్తాం చూడండి, అంటే హీట్కి ఎక్స్పాండ్ అవుతుంది. దీనికి ఉపయోగించండి మనకి బయట డైలీ లైఫ్లోన ఈ ట్యూబ్ లైట్ స్టార్టర్లుగా మనం వచ్చేది, అందులో కొత్తది అక్కర్లేదు, పాతమైన తీసుకుంటాము, వాడైపోయిన మీద తీసుకుని దాంట్లో తీస్తే దాంట్లో తీస్తే దాంట్లో బల్బు ఉంటుంది. ఆ బల్బులను ఉపయోగించే మెటల్ అనమాట, బల్బులో ఉపయోగించే మెటల్ ద్వారా మళ్ళీ ఒకసారి చూద్దాం. అక్కడ ఫైర్ స్టేషన్ దాని అలారము మోగుతుంది, ఆ నెంబర్ బట్టి ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.
ఓకే. ఇది బంగాళదుంపల నుంచి విద్యుత్ ఉత్పత్తి. ఇది హైడ్రాలిక్ యంత్రం. ఓకే, ఇది నీటి ద్వారా, నో బ్యాటరీ, ఫ్రీ పవర్. ఇది ఫైర్ అలారం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు నువ్వు ఇంట్రొడ్యూస్. నా పేరు దినేష్ కార్తిక్, జి దినేష్ కార్తిక్. కురుడు స్కూల్లో చదువుతున్నాను. విండ్ ఫోర్స్, విండ్ ఎనర్జీ, గాలి ద్వారా తిరుగుతుంది. దానివల్ల ఇది ఇక్కడ లైటింగ్ వెలుగుతుంది. వెలిగిస్తావా? ఇక్కడ వెళ్ళ కదా, గాలి ద్వారా తిరిగి తెలుగుతుంది. గాలి ద్వారా తిరిగి తెలుగుతుంది. ఓకే ఓకే ఓకే. పవన విద్యుత్ చేతికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, ఏమేమి ఉపయోగించావు దీంట్లో? దీనిలో సార్ క్యాసెట్, క్యాసెట్, ఐస్ క్రీమ్ పొల్లలు, ఐస్ క్రీమ్ పొల్లలు, కప్స్. ఓకే, డ్రింక్, పవర్ మోటార్. వెరీ గుడ్. పవర్ మోటార్ పెట్టి బ్యాటరీ పెట్టి పెట్టి బయటకు వస్తే వస్తుందా గాలి ద్వారా? కాదా? ఓకే 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 నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏడు ఏది రేవతేది అక్కడ ఇలా తిప్పరా? ఇదేంటి గాలి ద్వారా? అవునరా, చూస్తున్నది బ్యాలెన్స్డ్ డైట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో వివిధ అంశాలు మనకు కనిపిస్తుంది. చూడండి అమ్మాయి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అన్న అంశం మీద ప్రాజెక్ట్ చేయించడం జరిగింది. ఇందులో ఈ ప్రాజెక్ట్లో కీలక పాత్ర పోసినటువంటి ఆదిత్య, అలాగే గోవింద్, అలాగే చెన్నకేశవ, వీళ్ళు ఈ గ్లోబల్ వార్మింగ్ని మనకి క్లియర్గా సహజమైనటువంటి వస్తువులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. ఇందులో ఇది సూర్యుడు, అలాగే ఇది ఓజోన్ పొర. ఈ ఓజోన్ పొర మనకి కనిపిస్తుంది, చిల్లులు పడినట్టుగా చూపించడం జరిగింది. అది కింద ఉన్నటువంటి భూమి, అంతేనా? ఫ్లడ్స్. ఓకే ఓకే, ఇది డ్రై ఏరియా. ఓకే, చెప్పండి. ఓకేనమ్మా, ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు 8వ తరగతి నుంచి యశ్వంత్ అండ్ యుగంధరు తయారు చేసిన వాల్కనో అగ్నిపర్వత విస్ఫోటం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. సార్ చూడండి. చూడండి, అగ్నిపర్వతం బదలవుతున్న సందర్భంలో బయటకు వస్తున్నటువంటి లావా. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు కూడా వేయండి, వేసి వెలిగించండి. ఇది మౌంటైన్, ఇది ప్లాట్, ఇది ప్లెయిన్ ఏరియా. ఓకే,